హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మస్తుంది మర్చిపోకండి సో ఇక్కడైతే నేను మంచిగా స్నాక్ ఐటెం చేస్తున్నాను ఏంటో కాదండి నువ్వుల లడ్డు సో మీలో ఎంతమందికి నువ్వుల లడ్డు ఇష్టం అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే సోహెల్స్ మేరకి టైంపాస్కి ఇంకా నువ్వుల లడ్డు చేసిద్దాం అన్నట్టు చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ నువ్వులు తీసేసుకొని మంచి ప్యాన్లో అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి నార్మల్గా ఫ్రై చేయడం వేరు ఇలా వాటర్ వేసుకుంటూ ఫ్రై చేయడం వేరు అంట ఎందుకంటే వాటర్ వేస్తూ లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అంట నువ్వులు సో నాకెవరో చెప్పారు యూట్యూబ్లో అండ్ ఇక్కడైతే నేను మంచిగా ఇలా ఫ్రై చేశాను ఒకసారి చూద్దాం కదా అన్నట్టు వాటర్ అయితే టూ త్రీ టైమ్స్ అలా పోసి ఫ్రై చేస్తే బాగా పర్లేదు బాగానే ఫ్రై అయ్యాయి అండ్ ఇంకా ఉట్టి నువ్వులు ఏం బాగుంటాయి అనేసి కొంచెం అదే కప్తోని ఇంకో కప్పు నువ్వు పల్లీలు కూడా వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అండ్ అదే ప్యాన్లో కొంచెం బెల్లం మనం ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ బెల్లం అయితే తురిమి వేసుకుంటున్నాను ఎందుకంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఎందుకు వేస్తున్నానంటే అందులో కొంచెం డస్ట్ పార్టికల్స్ అవి ఉన్నాయి సో ఇలా కొంచెం వాటర్ వాటర్ అయిన తర్వాత బెల్లం దాన్ని పోసుకుందాం అన్నట్టు ప్యాన్లో అయితే వేసి ఇలా కొంచెం పాకంలాగా చేస్తున్నాను నేను దానికైతే పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం ఇలా మెల్ట్ అయితే సరిపోద్ది అండ్ ఆ తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకోవడమే ఈ బెల్లం వాటర్ని వేరే బౌల్లో అండ్ అదంతా స్ట్రేన్ చేసుకుంటే పర్లేదు అండ్ మీరు అలానే వేసేసుకోవచ్చు ఏం డస్ట్ పార్టికల్స్ లేకపోతే అండ్ ఇక్కడైతే నేను పల్లీలో నువ్వులు అయితే మంచిగా మిక్సీకి అయితే వేసేసుకున్నాను కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవచ్చు లేదు స్మూత్ పేస్ట్ అంటే స్మూత్గా పౌడర్ లాగా కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా చేస్తున్నాను అనమాట మీకు చూపిస్తాను సో ఇక్కడైతే నేను ఇలా చేశాను కదా పౌడర్ లాగే చేశాను స్మూత్గా కాదు కొంచెం గరుకులు గరుకులు రఫ్గా అండ్ ఇక్కడ బెల్లంది కూడా రెడీ అయిపోయింది ఇది మొత్తం కరగలేదు పర్లేదు ఆ హీట్కి అది మొత్తం కరుగుతుంది కదా అనేసి తెచ్చేసాను స్టవ్ మీద నుంచి కిందికి పెట్టి అండ్ ఇక్కడైతే నేను మంచిగా పల్లీలు నువ్వుల పౌడర్ అయితే కలిపి అందులోనే బెల్లం కూడా మిక్స్ చేసేసుకున్నాను స్టేన్ చేసేసి నాకైతే ఫుల్ డస్ట్ పార్టికల్స్ వచ్చాయి బెల్లంలో తెలీదు బెల్లంలో ఎందుకు ఇన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి మీకు ఎవరికైనా తెలుస్తా తెలుస్తే కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అబ్బా అండ్ ఇక్కడైతే నేను మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఇందులో మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఫ్లేవర్ కోసం ఇక్కడైతే మనం లడ్డూ చుట్టుకునేటట్టు ఉందా లేదా చూసుకోండి బెల్లం ఒకవేళ చరిపోకపోతే ఇంకొంచెం బెల్లం వాటర్ అయితే వేయవచ్చు నాకైతే చరిపోయింది అండ్ ఇందులోనే పల్లీల పౌడర్ కూడా కలిపేసి ఇలా లడ్డూ అయితే చుట్టేసుకున్నాను మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీలో ఎంతమందికి నువ్వుల లడ్డు ఇష్టం కామెంట్స్లో చెప్పండి అబ్బా అందరూ చూస్తున్నారు రెసిపీస్ కాకపోతే లైక్ కొట్టట్లేదు ప్లీజ్ మీకు నచ్చితే లైక్